వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట రామగుండం ఎమ్మెల్యే కోరకండి చందర్ వెల్లడి కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు లేదు ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగ్రహం इफ्तार विंदु तो हिंदू मुस्लिम मध्य सोदर भावम पेद्दपल्ली जिला कांग्रेस पार्टी अध्यक्षुडु मक्कां सिंग राज ठाकूर जगनन्न प्रभुत्वं पै विमर्शलु चेयडं मानुकोंडि प्रतिपक्ष नेतलकु वैसीपी दिव्यांगुल विभागं राष्ट्र अध्यक्षुडु किरण राज हितवु इक डीटेल्स चूस्ते తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకండి చందర్ అన్నారు. రామగుండం 20వ డివిజన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలోనే ముస్లింలకు గౌరవం దక్కిందన్నారు. మసీదులో పనిచేసే మౌజాం మౌలీ సాబ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ముస్లింల పిల్లల చదువు కోసం అనేక గురుకులాలను ఏర్పాటు చేశారని ఓవర్సీస్ స్కాలర్షిప్లను అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పేదింటి ముస్లిం యువత పిల్లలకి షాదీ ముబారక్ పథకం ద్వారా 116 రూపాయలను అందజేసి ఇంటి పెద్దన్నగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోషం పార్టీ నాయకులు సలీం బేగ్ జహీద్ పాషా రైల్వే అధికారులు మస్జిద్ కమిటీ సభ్యులు మత పెద్దలు మొహమ్మద్ జావిద్ హుస్సేన్ ఇబ్రహీం జబ్బర్ యాకూబ్ మొహమ్మద్ అంజాద్ అలీ మొహమ్మద్ ఆరిఫ్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. అందించాలని ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అదే విధంగా షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి మనకు ఆర్థిక పరంగా ఒక సంతోష ఇబ్బందికరంగా ఉన్నటువంటి పెళ్ళైనటువంటి కుటుంబాలలో సహాయం అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా ముస్లిం సోదరులందరినీ కూడా కట్టికి రెప్పలాగా కాపాడుకుంటాం, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకుంటూ ముందుకు పోదాం. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా అనేక విధాలుగా ప్రార్థనలు చేసిండ్రు, నేను బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని, అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేగా గెలవాలని కూడా మీరందరూ కూడా ప్రార్థన చేసిండ్రు. మీకు అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. హిందూ ముస్లిం కలయిక ఉండాలని, రామగుండం ప్రాంతంలో అందరం కూడా కలిసి ఐక్యమత్యంతో మరి ప్రతి పండుగని కూడా జరుపుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మీ అందరికీ మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీ సంక్షేమం కోసం అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మైనార్టీ షాదీ పథకాలు కావచ్చు, ఇట్లా ఎన్ని ఏర్పాటు రంజాన్ పండుగని కూడా ఇవాళ అధికారికంగా మరి మీ అందరికీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. భవిష్యత్తు కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ మైనార్టీ సంక్షేమం కోసం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి దళిత ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు లేదని ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుడిని తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారన్నారు. దళిత హక్కులను కాలరాస్తున్న కేసీఆర్ వారిని మచ్చిక చేసుకునేందుకే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవహేళన చేసిన కేసీఆర్ కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న కేంద్రానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై భారత్ సత్యాగ్రహ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నాస్పూర్ లో జై భారత్ సత్యాగ్రహ మొదటి బహిరంగ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కింది గ్రాస్ రూట్ లో కలిసిపోయే మనిషి కాబట్టి ఏం ఎదారలేదు, మాకు చింతనే లేదు. ఇంతమంది వాళ్ళని అంతమంది వస్తారు ఏం అనుమానలేదు. కానీ కట్టోళ్ళు రాసి నాయకత్వంలో వచ్చేది ఎప్పుడైనా వస్తారు ఎక్కడైనా వస్తారు. కానీ వేరే ప్రజాస్వామ్యవాదులు కూడా కలిసి రండి. ఇది ఒక విపత్కరమైనటువంటి సందర్భం. రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేకుండా అందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ అట్రాసిటీ చట్టం కింద దయచేసి ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులకు అయితే కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఇలా 9 ఏళ్లలో దళితుల్లో వ్యతిరేకత పెరిగింది కనుక ఎన్ని రకాల దళిత బంధులు ఇచ్చినా దళితులు ఓట్లేసలేరు, ఓడిపోతున్నాం మనం అని తెలిసి మళ్ళీ దళితులను మచ్చిక చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి మళ్ళీ దళితులందరినీ కూడా ఏదో మచ్చిక చేసుకొని మాయమాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక నేను ఒక దళిత ప్రజాప్రతినిధిగా డిమాండ్ చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక అర్హత లేదు. ప్రగతి భవన్ కట్టుకోవడానికి 100 కోట్ల రూపాయలతోటి 6 నెలలు పట్టింది. అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మాత్రం 7 సంవత్సరాలు పట్టింది. అది ఈయనకు అంబేద్కర్ మీద ఉన్నటువంటి ప్రేమ అన్న వాస్తవాన్ని గ్రహించి దళితులందరూ కూడా చైతన్యవంతమై ఈ కపట నాట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రేపు అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కానీ ఎన్నికలు సమీపిస్తున్న 6 నెలల్లో ఇన్ని రోజులు లేని 18 సార్లు రాని జయంతి వర్ధంతులకు ఈ రోజు రావడం కూడా నైతికంగా ఆయనకు అర్హత లేదు. ఒకవేళ ఆవిష్కరించినా ప్రభుత్వం నాది నేనే రాజని అనుకుంటే ఆవిష్కరించకంటే ముందు యావత్ తెలంగాణ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పి ఆవిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. మసీద్ ఏ ఉమారా ఫారూక్ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, రాబోయే రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ మత పెద్దలు, మసీద్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో लीगल में रोकने की कोशिश कर रहे थे, राजशेखर रेड्डी साहब भूखे नहीं, तब उनका गुजर जाने के बाद आज तक रिजर्वेशन का नाम ही नहीं, नाम निशाना खत्म हो गया. मैं ऐसा एक इंसान से काम किया जो मजबूर में रहता है इंसान, जो तकलीफ में रहता है इंसान, वो कोई भी हो, वो कोई तक दम है. जब तक ये गाँव के लिए, ये आवाम के लिए लड़ते रहूंगा, बोल के आगे जा रहा हूँ. मेरा पूरा भरोसा है इस बार हर एक जना मेरे साथ देंगे. एक मौका तो जरूर आएगा. रामगुणम का बच्चा, आपका फैमिली का सदस्य का एक बात हमारे यहाँ के तरक्की के लिए आवाज उठाने की, लड़ने की मौका आता, बल्कि मेरा पूरा भरोसा है. आप लोग एक ही गुजारिश करो, दिल खोल के मदद करो, बात करो, दोस्तों से बात करो, चाय पे गए बात करो, कारे पे गए बात करो, मस्जिद में बात करो, जहां भी जहां बोलो हमारा भाई है, इस बार जरूर उसके साथ देंगे. पार्टियां छोड़ो, पॉलिटिक्स छोड़ो, मगर इस बार हमारा अपना राज ठाकुर को साथ देने का
वादा करा हो कि आप सभी से गुजारिश करते हुए बुजुर्ग विभाग ऊपर है उन लोगों से भी मैं मदद मांग रहा हूँ, हमारे लिए आपके नमाजों में दुआ करो, हमारे साथ करो, आपको भी शुक्रिया। फिर एक बार आप सभी से माफी चाह रहा हूँ लेट होने के लिए, मगर होते होते और एक मस्जिद में जाकर इफ्तार करके आया हूँ, ऐसा भी किस्मत वाला हूँ, शुक्रिया, थैंक यू। రాష్ట్రంలో అవగాహన లేని ప్రతిపక్ష పార్టీలు జగనన్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్ రాజ్ హితవు పలికారు. బాపట్ల జిల్లా విభాగం అధ్యక్షుడు చెల్ల రామయ్య కలిసి 1వ వార్డు బేతని కాలనీలో మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజల ఇంటింటికి తిరిగి స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇంత మంచి పనిచేస్తూ అనేక సంక్షేమాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని అభినందిస్తేనే ప్రతిపక్షాలకు రాజకీయ మనుగడ ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పులుగు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు ఎన్ రవికుమార్, బేతని కాలనీ ప్రెసిడెంట్ పిట్టా రాజారావు, వాలంటీర్ ఎస్ జాన్, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు. గట్టిగా చెప్పాలి ఎవరైనా జగన్ అన్ననా మీకు బాబు, మీ కొడుక జగన్ బాబు, జగన్ బాబు అంటే మీకు ఇష్టమేనా? ఈ స్టిక్కర్ మీ ఇంట్లో అంటించుకున్నారా? ఇది మరి బండికి కూడా అంటించుకుంటారా? జగన్ అంటే మీకు ఇష్టమేనా? మీ అబ్బాయిని ఆశీర్వదించండి. మరి అవి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కొత్త నీ కృప దయచే ప్రభావ ఎస్ఐ అని పాదాలు కడగట్టుకుంటున్నాము. సహాయం చేసిన ఆయన ఉత్సాహంగా మమ్మల్ని మాకు ఇంటికి వచ్చి బియ్యం పింఛను ఇస్తున్నాడు. కొందనాలు చూసిన ప్రభావ గవర్నమెంట్ పింఛనీతోనే మేము బ్రతుకుతున్నాం. సహాయం చేసి జగన్ బాబు మీరు ఆశీర్వదించి మళ్ళీ ముఖ్యమంత్రి కొత్త నీ కృప దయచేసి రామానికే మయం తెచ్చుకోమని ఎంతసేపు ఉన్నా నడుస్తున్నా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మా భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, జగనన్నని ఎందుకు నమ్మాలి, జగనన్న మా భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వారి నిర్ణయం ప్రకారమే ఈరోజు ప్రతి ఒక్క గుండె కూడా చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి ఈరోజు జగనన్నని ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు మీ భవిష్యత్తు అని చెప్పేసి అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మేము వస్తే రద్దు చేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నటువంటి అవగాహన లేనటువంటి ప్రతిపక్షాలకు ఒకటే చెప్తా ఉన్నాం, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంతమంది యొక్క ఆశీర్వాదాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మీ యొక్క పిచ్చి ప్రేరణలన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక పక్క జనసేన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, జగనన్న నమ్ముకుంటే మీ భవిష్యత్తు అంధకారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను జగనన్న అంటే నమ్మకం, పవన్ అంటే అమ్మకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జగనన్న అంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ప్రారంభించారు. మిగిలి ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రడవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, సీఓలు, ఆర్పీలు, మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. We'll be right back.
రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందించాలని పీడీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఏక్లాస్పూర్ పోర్చాల విస్సంపేట గ్రామాల్లో సర్వే పోరియాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమెతో పాటు ప్రజాపంద జిల్లా నాయకుడు గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్ షాపుల ద్వారా కేవలం దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నాయని దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంద డివిజన్ నాయకులు తీగుట్ల రాములు, మండల నాయకులు టి దేవేందర్, ముండన్న, కనకయ్య, రాజయ్య, లక్ష్మి, తీగుట్ల దేవేందర్, తిరుమల, విజయ, సుజాత, యశోద పాల్గొన్నారు. పేదల బతుకు ఇవాళ కూడా మారలేదు. పేదరికం రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవాళ రాజ్యాన్ని ఏలుతున్నాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ పేదల బతుకు కూడా ఇవాళకు మారలేదు. ఇవాళ రోజు రోజు కూడా నిత్యావసర సరుకులు చూసుకుంటే ఇవాళ పెరిగి విపరీతంగా పెరిగినాయి. మరి అలా అదేవిధంగా గ్యాస్ రేటు కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు పేదవాళ్ళ గురించి పనిచేస్తున్నటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి రోజు రోజు కూడా ధరలు అనేటువంటివి పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం, నిరుపేదలు విపరీతంగా పెరిగిపోతున్నారు. మరి ఈ రోజులల్లా చూసుకుంటే అనేక వంటి ధరలు పెరిగినాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎంఎల్ ప్రజాపంద తరఫున ముందుగా విప్లవ జనత తెలుస్తూ వాస్తవంగా మన కష్టం మనకుంది, రెక్కాడితే కానీ డొక్కాడది. ఈ ఎండలో పనిచేసినాం, ఈ పనిచేస్తున్న క్రమంలో ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, ఈ మీటింగ్ మనకెందుకు అని కొందరు అనుకోవద్దు. వాస్తవంగా అమ్మైనా అడగని అన్నం పెట్టారు ఒక సామెత ఉంది. ఎప్పుడైనా మనం కొట్లాడితే తప్ప ఏది సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ ఒక విప్లవ పార్టీ ఈ సంఘాలు కలిసి మీ దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కానీ దాదాపు కేసీఆర్ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. 8 సంవత్సరాల కాలంలో మనకు ఇవాళ రేషన్ షాప్ ద్వారా అనేక అంతకుముందు మనకు బియ్యం కానీ ఒక బియ్యమే కాదు అంటే చక్కెర, గోధుమలు, బట్టలు అనేక ఇచ్చి ఉండేది. కాబట్టి అవి కూడా రద్దు అయిపోయి మొత్తానికి రద్దు చేసి ఒక బియ్యమే ఇస్తాను. ఆ బియ్యం కూడా దొడ్డు బియ్యం ఇస్తారు, ముత్తుపోయిన బిత్త ఏమో తినట్లేదు. అవి సన్న బియ్యం ఇస్తే మనకు ఉపయోగం ఉంటుంది, అవి అమ్ముకుంటారు. కానీ ప్రభుత్వం ఆలోచన చేయకుండా మరి వాళ్ళ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ బియ్యం తింటారు ఎవడారా? వాళ్ళు ఆలోచన చేయాలి కదా. మరి బియ్యం తింటలేరు, దీన్ని చేంజ్ చేసి సన్న బియ్యం వాళ్ళు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా. కానీ ఎవరికి లేదు. కాబట్టి ఇవాళ మనకు గతంలో చెప్పి అన్ని సర్వే చేసి పేదవాళ్ళకు గుర్తించి ఇవాళ అనేక ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు, పింఛన్లు ఇస్తా ఉన్నారు, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా ఇచ్చాడనే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ తోటి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఇలా పెరిగిన దానికి అనుగుణంగా ఇలా 100,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళు కూడా గదే 100 రూపాయల కిలోమీటర్ ప్యాకెట్ కొనుక్కొని తినాలి. ఇలా మనం 100 రూపాయల పనికి వచ్చి 100 రూపాయల కూలి కూడా మనం అదే 200 రూపాయల ప్యాకెట్ కొనుక్కొని తినాలి. అది మనకు సాధ్యమయ్యే పన కాదు. కాబట్టి ఇవాళ మనం కోరేది ఏంటంటే పెరిగిన దానికి అనుగుణంగా ఇవాళ ఫ్రీగా వస్తువులు మనకు అందిస్తారని చెప్పి డిమాండ్ తోటి మనం ఇలా తిరుగుతూ ఉన్నాం. లేదంటే ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే తప్ప ఇవి సాధించుకునే అవకాశం లేదు. కాబట్టి మీరు అందరూ ఇవన్నీ ఆలోచన చేయాలి. ఎవరు ఎన్నికలు అంటే ఇవాళ వాస్తవం మీరు అన్నట్టు ఎన్నికలప్పుడే అస్సలు అందరూ చేసిన పనులకు సంవత్సరం నుండి బిల్లులు రావడం లేదని, అప్పులు చేసి పనులు చేశామని జనగాం జిల్లా దేవురుప్పల మండల సమావేశంలో పలువురు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నామని, గ్రామ పంచాయతీ ఖాతాలో ఒక్క పైసా కూడా లేదని వాపోయారు. బిల్లులు రాక తెచ్చిన అప్పులకు మిత్తి పెరిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు సభ్యులు విచారం వ్యక్తం చేశారు. ఎంపీపీ బస్వ సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. దాదాపు ఒక సర్పంచ్లో 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు కాదా ఉంది. నేను బదిలీ మనం వచ్చినా మనం పైసలు రాలే మోటార్ కాలుకొని ఆ డబ్బులు ఎప్పుడు మాట్లాడుతుంది చదా. ఇప్పుడు ఇవ్వండి ఒక సర్పంచ్ మాట్లాడ, ఎందుకంటే మేము బదిలీ అవుతామని ఎవరు మాట్లాడలేదు. చాలా మంది అడగండి, ఇప్పుడు
ట్యాంకర్ బిల్లు రూపాయించుకోలేదు మేడం. చేసుకోండి తినండి, చేసుకోండి, డబ్బులు తీసుకుంటే చేసుకోండి. సరే చూస్తే మీ బిల్ పెండింగ్ చెప్పింది అదే కదా, తప్పదు చెప్పింది. ఏంటి అదే చెప్పింది? బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ మద్దికుంటలో మంత్రి కేటీఆర్ నిర్వహించినది ఆత్మీయ సమ్మేళనం కాదని, అంతర్మధనంలా ఉందని వ్యాఖ్యానించారు. ఆత్మీయం అంటే కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడే వారి బాగోగులు తెలుసుకోవాలి తప్ప మందబలం చూపెట్టడానికి ప్రతికూల సంఘాలకు వెళ్లి సంఘాల భవనాలకు 5 లక్షలు ఇస్తామని చెప్పి జన సమీకరణ చేసి మందబలం చూపెట్టడం కాదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు బూరా రాములు గౌడ్, అలుగులు రాజేశం, కొండం రాజిరెడ్డి, దీటి నర్సింహులు, నిమ్మ రవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నాయకులు జలసాలకే ప్రిఫరెన్స్ ఇస్తుంది కానీ ఇవాళ డిగ్రీ కాలేజ్ కావాలని అంత ఆత్మీయ సమ్మేళనంలో కనీసం మీరు ఒక మాట అడిగినరా నాయకులారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన కోరికలన్నీ మీరు తీర్చాలి. మేము ఇవాళ ప్రజల కొరకు డిమాండ్ చేసినాం, మా కోరికలలో ఏమన్నా అర్ధరాయితం ఉంటే మీరు నిజంగా మీరు మీ ఇది మీ కోరిక సమంజసం కాదని మీరు చెప్పండి, మేము దాన్ని నిశ్రమించుకుంటాం. లేకపోతే ఆ కోరిక నిజమైతే మీరు నిజంగా దాన్ని చేయాలని, ఇంప్లిమెంట్ చేయాలని మంత్రి గారిని కోరి ఇదే నియోజకవర్గానికి మేము కోరిన డిమాండ్లన్నీ ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఒక్క మండలంలో చిన్న మండలం 22 గ్రామాలు, ఈ మండలానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళ ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకొని వీళ్ళ ఖర్చు పెడుతుందో చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే మేము ఎన్నోసార్లు హెచ్చరిస్తూ అనేక రకాల మీ వార్తాపత్రికల ద్వారా కానీ ప్రచార సాధనాల ద్వారా కానీ అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల కావాలి, అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి కావాలి, మినీ స్టేడియం కావాలి. 2018 ఎన్నికల్లో మరి బల్లా గుద్ది నువ్వు హామీచ్చినవు, దాన్ని నెరవేర్చే వరకు నీ ఎంబడి వాడి అది నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఉండి హెచ్చరిస్తూ ఉన్నాం. జారుడు బిగ్గవట నిన్నటి రోజున గౌరవ మంత్రివర్యులు సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ముస్తాబాద్ మండల శివాలయంలో ఆత్మీయ సమ్మేళనంను ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు మంచి పాటకారి, అబద్ధాలను కూడా చాలా స్పష్టంగా జనాలు నమ్మే విధంగా మాట్లాడడంలో ఆయన దిక్క. సిరిసిల్ల వాళ్ళ సొంత తల్లి జన్మనిస్తే సిరిసిల్ల రాజకీయ జన్మనిచ్చింది. ఈ సిరిసిల్ల రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను, అదేవిధంగా ఈ ముస్తాబాద్ మండలాన్ని రుణం ఎప్పుడు తీర్చుకోలేనని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. మీరు గెలిచి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది మీరు మంత్రిగా ఉండి, అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ముస్తాబాద్ మండలానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్గా మందని శాసనసభ్యునిగా దుద్దిళ్ల శ్రీపాదరావు చేసిన సేవలు మరువలేనివని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ రామగుండం పట్టణ అధ్యక్షుడు ఈదునూరు హరిప్రసాద్ అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా రామగుండం కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాదరావు తనయుడు శ్రీధర్ బాబు నాయకత్వంలో జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరవేసి విధంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ మూదాం శ్రీనివాస్, పార్టీ అంతర్గం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉన్నది. ఏదైతే మంతని ప్రాంతం అనేది చాలా విశిష్ట గల ప్రాంతం, మరి ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవనీయులు అపర మేధావి మరి పివి నరసింహారావు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేసిన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి మాకు ఈ రామగుండం ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉన్నది. ఏదైతే మంతని ప్రాంతం అనేది చాలా విశిష్ట గల ప్రాంతం, మరి ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి
గౌరవనీయులు అపర మేధావి మరి పివి నరసింహారావు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేసిన చరిత్ర అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేసిన చరిత్ర మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కావచ్చు తెలంగాణ నుండి కావచ్చు ఆయనకే దక్కింది అదే విధంగా అదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ శ్రీపాదరావు గారు స్పీకర్ గా పనిచేసిన చరిత్ర ఆయనకే దక్కింది శ్రీపాదరావు గారికి దక్కింది అదే విధంగా మాకందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉన్నది ఏదో ఒక రోజు శ్రీపాదరావు గారి తనయుడైనటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉన్నది మరి ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ శ్రీపాదరావు శ్రీపాదరావు సర్పంచ్ స్థాయి నుండి మూడుసార్లు ఓటమి ఎరుగని శాసనసభ్యునిగా అజాత శత్రువునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ప్రజల్లో గుండెల్లో దుద్దిళ్ల శ్రీపాదరావు నిలిచిపోయారని కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరుమిట్ల రాజలింగం అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మరీదు మురళీకృష్ణ గౌడ్ నాయకులు బాణాల బుజ్జిబాబు గజల్ శంకర్ కడమండ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మూడు శాసనసభ్యులను గెలిపించుకునే విధంగా శ్రీపాదరావు గారికి అదే ఘన నివాళి అర్పించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కమిటీ ముందు కంకణబద్ధులమై పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు మాతో పాటు అందరుగా రామగుండం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ కావడం దానిలో మాజీ ఎంపీపీ ఉన్నట్ల రాజలింగమన్న గారు, బీసీ సెల్ బర్పటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గజేంద్ర శంకరన్న, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మురళన్న, మా గ్రామ శాఖ అధ్యక్షులు వేణుకుమార్, కార్పొరేషన్ నాయకులు ప్రేమ్ గారు, ఓదెల్ గారు, శేఖర్ గారు, బైర్ కిరణ్ అందరం కూడా శ్రీపాదరావు గారు ఆశయ సాధన కోసం రాష్ట్రాకుల నాయకత్వంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని తెలియజేసి ముగిస్తున్నాం. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మంత్రి శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు వారి ఆశయ సాధన కోసం మాలాంటి నాయకులను ఎంతో మందిని తయారు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో శ్రీధర్బాబు సార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, రామగుండం నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాష్ట్రాకరణ నాయకత్వంలో మరి శ్రీధర్బాబు గారి సూచన మేరకు పెద్దపల్లి జిల్లాలో మూడు శాసనసభ్యులను గెలిపించుకునే విధంగా శ్రీపాదరావు గారికి అదే ఘన నివాళి అర్పించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కమిటీ ముందు కంకణబద్ధులమై పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు మాతో పాటు అందరుగా రామగుండం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ కావడం దానిలో మాజీ ఎంపీపీ ఉన్నట్ల రాజలింగమన్న గారు, బీసీ సెల్ బర్పటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గజేంద్ర శంకరన్న, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మురళన్న, మా గ్రామ శాఖ అధ్యక్షులు వేణుకుమార్, కార్పొరేషన్ నాయకులు ప్రేమ్ గారు, ఓదెల్ గారు, శేఖర్ గారు, బైర్ కిరణ్ అందరం కూడా శ్రీపాదరావు గారు ఆశయ సాధన కోసం రాష్ట్రాకుల నాయకత్వంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని తెలియజేసి ముగిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట, రామగుండం ఎమ్మెల్యే కోరుకండి చందర్ వెల్లడి. కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు లేదు, ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగ్రహం.
ఇఫ్తార్ విందుతో హిందూ ముస్లింల మధ్య సోదర భావం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కా సింగ్ రాజ్ ఠాకూర్. జగనన్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోండి. ప్రతిపక్ష నేతలకు వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజ్ హితవు. ఈ బుల్టెన్ ఇంతటితో సమాప్తం. మరొక బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీ3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.